హాయ్ అండి, వెల్కమ్ టు సంపద థాట్స్. ఇప్పుడు నేను మీకు చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఫిష్ కర్రీ తయారు చేయడం చూపిస్తానండి. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇవి 750 grams ఫిష్. ఇందులో ఆల్రెడీ నీట్గా వాష్ చేసి సాల్ట్ పసుపు కలిపి ఉంచానండి. ఇప్పుడు ఇందులో తగినంత కారం, ఇంకొంచెం లైట్గా సాల్ట్ వేసి ఫిష్ అంతటికి పట్టించి ఉంచుకోవాలి. ఇవి ఒక 1/2 hour పక్కన పెట్టుకుంటే అంతా బాగా పడుతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఆనియన్స్, 1 spoon జీలకర్ర, 1 spoon అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 spoon కొరియాండర్ పౌడర్, 1 spoon పౌడర్ అవైలబుల్లో లేకపోతే డైరెక్ట్గా 1 spoon వేసుకోవచ్చండి. టమాటోస్ ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అవైలబుల్లో లేకపోతే డైరెక్ట్గా అల్లం ముక్క, వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. ధనియాల పౌడర్ కూడా లేకపోతే ధనియాలు డైరెక్ట్గా వేసుకోవచ్చండి. ఇదంతా గ్రైండ్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుంది. ఆయిల్ వేసిన తర్వాత ఈ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ వేసుకొని ఫ్రై చేయాలి. చూడండి, సైడ్స్ కొంచెం ఆయిల్ వస్తుంది కదా, ఈ టైంలో వేసుకోవాలి ఫిష్. ఈ చేప ముక్కలు 1/2 hour పక్కన పెట్టుకున్నాం కాబట్టి బాగా ఉప్పు కారం అంతా పడుతుంది. గరిట పెట్టకుండా కొంచెం ప్యాన్నే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ పీసెస్ అన్నీ ఒక పక్కంతా ఫ్రై అయిన తర్వాత ఇంకో పక్క తిప్పుకోవాలండి. అలా ఒక 2 times చేస్తే ఫిష్లో ఉండే రా స్మెల్ అనేది, స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్ పోతుంది. ఇప్పుడు ఫిష్ ఫ్రై అయింది కదా, ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఇది కర్రీ కాబట్టి ఇందులో నేను చింతపండు ఏం వేయట్లేదు, చింతపండు రసం ఏం వేయట్లేదండి. అటు ఇటు ఫ్లిప్ చేసుకోవాలి ఒక 2 times. తర్వాత ఈ వాటర్ వేసుకొని బాగా కొంచెం మళ్ళీ ప్యాన్నే కదుపుకుంటూ కొంచెం మూత పెట్టుకొని ఒక 15 minutes అలా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అంతా పక్కకు వస్తుంది కదా, కర్రీ అయిపోయిందండి. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కర్రీ చాలా ఈజీగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి.